ఫోన్ పిచ్చారు. రెడీ అంటే పైన గ్రీన్ బాటన్ వస్తుందా అండి? అవునా, సార్ ఈరోజు జగిత్యాల నియోజకవర్గమైన నా స్వగ్రామం అంతర్గ్రామంలో నేను ఓటేయడం జరిగింది. ఇప్పుడే 8 గంటలకు ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కొంత ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడదు. వాస్తవానికి మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు పసుపు రైతుల గురించి పార్లమెంటు నుంచి ప్రతి చోట కూడా మాట్లాడింది, కానీ పసుపు రైతులకు కొంత గిట్టుబాటు అవ్వలేదని చెప్పి చాలామంది నామినేషన్ వేయడం జరిగింది. దానివల్ల ప్రత్యేకంగా 12 మిషన్లు పెట్టడం అధికారులకు కూడా కొంచెం ఇబ్బందికరంగా అయింది. దానివల్ల 7 గంటల బదులు 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఎండ తీవ్రత కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. అయినా కానీ ఎండ తీవ్రతను కూడా భరించుకుంటూ ప్రజలు వచ్చి బారులు తిరిగి ఉన్నారు ఇప్పటికే లైన్లలో. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఎవరైతే కాంపౌండ్ లోపలికి వస్తారో వాళ్ళందరికీ అయ్యేంత వరకు కూడా అధికారులు పోలింగ్ ప్రక్రియ జరుపుతామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఓటేసే అవకాశం 6 గంటల లోపల ఎవరు కాంపౌండ్లోకి వచ్చినా ఉంటుంది, కాబట్టి కొంత ఎండున్నా కానీ ముందు వచ్చేసి తర్వాత సార్ 4 గంటలకు కంటిన్యూస్ చేయాలని చెప్పి కూడా నేను ప్రజలందరూ కోరుతున్నా. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ ప్రజాస్వామ్యానికే శరాఘాతమయ్యే విధంగా ఈ విధంగా ఎవరు పడితే వాళ్ళు రాజకీయ కుట్రతోటి నామినేషన్ వేశారు. ఇక్కడ చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది, జగిత్యాల ప్రాంతంలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనబడతలేరు, పరారైన కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో. గతంలో టీఆర్ఎస్ పార్టీని బీజేపీకి బీ టీం అని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు బీజేపీకి బీ టీంగా నిజామాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. రేపటి నాడు ఫలితాలు వచ్చినాడు కూడా అదే వెలువడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి బీ టీం అయిపోయారు. ఫలితాలు కూడా తప్పకుండా తెలియజేస్తాయని చెప్పి నేను ఒక జగిత్యాల శాసనసభ్యుడిగా తెలియజేస్తాను.